అంటే ఫన్గా చెప్పాలంటే ఫన్నీగానే అనిపించింది, బట్ బట్ ఆ క్యారెక్టర్ కి అవసరం అనిపించింది, కొంచెం బెటర్ గా చేసి ఉండాల్సింది. సూపర్ భయ్ రామ్ చరణ్ రోల్ వర్త్ టేకింగ్. ఆ 40 డేస్ ఏదైతే స్పెండ్ చేశారో అది రియల్లీ వర్త్ టేకింగ్, బట్ క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేసినట్టు అనిపిస్తుంది. కాజల్ ఉందా తీస్తారా? సాంగ్ తీస్తారు భయ్యా, సాంగ్ లో కూడా తీస్తారా? తీస్తారు. అసలు కాజల్ ఎక్కడ కనబడదు మీకు? ఓకే ఓకే. కొన్ని ఫైట్ సీన్స్ కామెడీగా ఉంటాయి భయ్యా. అంటే చిరంజీవి చేయాల్సిన సినిమానేనా ఇది? కాదు. అంటే టూ మచ్ యాక్షన్స్ కావాలని పెట్టారు? కాదు, నా ఉద్దేశంలో ఒక రకంగా చెప్పాలి అంటే అంత స్టేజ్ స్టేచర్ ఉన్నాయన కొంచెం కథాంశం ఇంకొంచెం బెటర్ గా ఎన్నుకుని ఉండాల్సింది, అండ్ దానికి తగ్గట్టుగా కొట్టాల్సిన రాసుకోవాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మహేష్ బాబుకి శ్రీమంతుడు చేసినప్పుడు దాన్ని తగ్గట్టుగా చేసుకున్నారు, అలాగే చిరంజీవికి కూడా దాని తగ్గట్టుగా కరెక్టే. ఇప్పుడు ఆచార్య కింద చిరంజీవి సూపర్, అందులో ఏ డౌట్ లేదు, కానీ దాని తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకొని చిరంజీవికి ఎలా ఎలా రాయాలి, చిరంజీవికి అసలు అసలు ఆయన స్టేజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి తప్ప రొటీన్ గా ధర్మం 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 ఇదే ముక్క వినపడతా ఉంటుంది సినిమా అంతా.